हाय फ्रेंड्स नेन मी रमादेवी एला उन्नारु बागुन्नारा मीरु अंदरू बागुंडालनि कोरुकुंटुन्ना नेनु चाला बागुन्ना फ्रेंड्स मुंदुगा मीरंदरिकी वरलक्ष्मी शुक्रवारं शुभाकांक्षलंडि अंदरू एला चेसुकुन्नारनि पूज बागा चेसुकुन्नारा अंदरू बागा चेसुकुन्नारनि अनुकुंटुन्नानु मीरु एला चेसुकुन्नारु एंटिदि अनेदि नाकु कामेंट द्वारा चेप्पेसेयंडि फ्रेंड्स इप्पुडु अनेदि नेनु चिन्नगा अंटे वरलक्ष्मी शुक्रवारं रोजु चिन्नगा लाग अनेदि पेडदाम अनुकुंटुन्नानंडि एं लेदु అంటే పూర్ణాలు అవి చేశాను ఆ పూర్ణాలు ఎలా చేశాను ఏంటిది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇవాళ అంటే అందరూ చేసుకుంటారండి ప్రసాద, అందరూ పులిహారని పూర్ణాలని గారెలని అన్నీ చేసుకుంటారు. కానీ మేమైతే ఏం చేయలేదు, పూజ కూడా చేయకూడదు కాబట్టి. అంటే పూజ ఎందుకు చేయకూడదు అంటే ప్రతి వీడియోకి నేను ఎందుకు చదువుతున్నాను అంటానండి, కొత్తగా ఎవరైనా చూశారనుకోండి, ఒకళ్ళు నన్ను అడిగారు అంటే మీరు ఎందుకు చేయట్లేదు ఆ వీడియోలో మాకు ఎలా తెలిసిద్దని అడిగారు. అందుకని ప్రతి ఒక్కదానికి మీతో నేను షేర్ చేసుకొని చెప్తున్నానండి. ఎందుకంటే మా మామయ్య గారు చనిపోయారు కదా, అందుకని మేము పూజ చేయకూడదు కాబట్టి నేనైతే ఏం చేయలేదు. అందుకని చిన్నగా లాగానే చిన్నదిగా షేర్ చేసుకుంటున్నాను మీతో. ఇక ఇక వీడియో అయితే చూసేసేయండి, వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ ద్వారా చెప్పేసేయండి నాకు. ఇది ఫ్రెండ్స్ లాగులోకి అయితే వెళ్ళిపోదాం. సరే ఫ్రెండ్స్ రండి. మీకు ఇక్కడ వచ్చేసి ఇక గడపల కాడించి ముగ్గులు చూపెడుతున్నానండి. ఇక్కడ ముగ్గులు, ఇంటి ముందు తులసమ్మ, బయట ముగ్గులు అన్నీ చూపెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను అంటే ఈ కలర్స్ షాప్లిస్ట్లు ఉంటాయి కదా, ఆడ పెట్టేసుకున్నానండి. మేము కలర్స్ వేయకూడదు కాబట్టి వేసుకున్నాను. ఇక్కడ గడప ముందు ముగ్గు అండి ఇది. బయట కూడా ఇక్కడ వచ్చేసి తులసమ్మ అండి. చూసారా ఎంత అందంగా ఉందో తులసమ్మ, ఎంత కళగా ఉందో చూసారా, చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చిందండి తులసమ్మ. ఇక ఇక్కడ వచ్చేసి నేను మీకు తులసమ్మను చూపెడుతున్నాను. బయట కూడా ముగ్గు అనేది వేసుకున్నానండి. ముగ్గు మన ఏమంటారు కమల పూలు అంటారు కదా, కమల పూలులాగా ముగ్గు అనేది వేసుకున్నానండి. ఆ ముగ్గు వేసుకొని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి చూపెడుతున్నాను మీకు. ఆ కమల పువ్వులు తగ్గట్టు కలర్స్ వేసుకుంటే చాలా బాగుండిద్దండి. మేము కలర్స్ కానీ పసుపు కుంకుమ కానీ వేయకూడదు కాబట్టి నేను మామూలు ముగ్గు వేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక ఇలా అనేది నేను వరలక్ష్మి శుక్రవారం రోజు ఇలా వేసుకున్నానండి. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా అబ్బాయి వచ్చేసి కాలేజీకి హాస్టల్కి వెళ్ళాడండి. వెళ్ళినాక నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడించి ఆ యూట్యూబ్ అనేది ఎడిటింగ్ కానీ ఏదైనా సరే అండి డబ్బింగ్ కూడా ఇలా చెప్పమ్మా ఇలా చెప్పమ్మా అని మా అబ్బాయి చెప్పేవాడు. ఇప్పుడు మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు కదా, ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. కొంచెం టెన్షన్, బాగా భయపడ్డానండి. అసలు యూట్యూబ్ అంటే ఇక నేను చేయలేను కావచ్చు, ఎడిటింగ్ అనేది నాకు తెలియదు కదా, చేయలేను కావచ్చు అని భయపడ్డాను. ఇక నా ఇంతవరకు నేను సొంతంగా ఎడిటింగ్ అని చేసి మీతో వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. ఈ ఎడిటింగ్ అది ఎలా నేను చేయగలుగుతున్నానంటే మా అబ్బాయి అప్పుడప్పుడు చేయటం చూసేదాన్ని. అదొకటండి, మా అబ్బాయి ఒక వీడియో డౌన్లోడ్ చేసి సొంతంగా చేసి చూపించి ఇది దీన్ని బట్టి చేయమ్మని అన్నీ చూపించి వెళ్ళాడు. దాన్ని బట్టి నేను చేశానండి. చేస్తే ఈ వీడియో అనేది ఇలా వచ్చింది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పేసేయండి. అంటే ఈ వీడియో ఎలా ఉంది, అంతకుముందు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను పూర్ణాలు చేయబోతున్నానండి. పూర్ణాలు చేయబోతా ఇక్కడ కొబ్బరి అనేది నమ్మగొట్టుకుంటున్నాను. మనం దంచేసుకోవచ్చు కానీ పులుగులు పులుగులు తగ్గిద్దని నేను సగం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చెనగపప్పు ఉడకబెట్టుకొని ఉడబెట్టుకున్నాను. నెయ్యి, ఇక్కడ పగలగొట్టుకున్న కొబ్బరి, బెల్లం కలిపి మొత్తం నూరుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇక పచ్చెనగపప్పు అనేది రోట్లో వేసుకొని దంచుకొని రోల్ ఉంది కదా అని చెప్పి దంచుకుంటున్నానండి. నూరుకుంటున్నాను. ఇది నలిగినాక బెల్లం అది వేసుకొని మనం పూర్ణాలు పిండిలోనండి కొబ్బరి తురుము వేసుకొని దానిలో నెయ్యి కలుపుకొని పూర్ణాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే అలానే చేస్తాను. నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాడని చెప్పాను కదా, కాలేజీకి వెళ్ళాడండి. కాలేజీకి వెళ్ళిన వీడియో అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా ఉంది కానీ ఎడిటింగ్ చేయటం కొంచెం నాకు టైం చిన్న లేట్ అవుతుంది. ఇది పెట్టడానికే నాకు చాలా టైం పట్టిందండి. ఎడిటింగ్ చేసి అన్నీ డబ్బింగ్ చూసుకొని మాట్లాడుకొని అన్నీ చేసుకునేసరికి బాగా లేట్ పట్టింది నాకు. ఇక ఇప్పుడు ఈ వీడియో చేసేవాడు కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది. మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళింది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇక మా అబ్బాయి వెళ్ళినాక కొంచెం భయపడ్డానండి. అంటే వీడియో పెడతానా పెట్టలేనా, మళ్ళీ అబ్బాయి వచ్చినాక ఉండాలి కదా,
మరి అలాగైతే ఎలా నా ఇంతకు నేను నేర్చుకోవాలి కదని అనేది నాకు మైండ్లో పడిపోయి అయినా ట్రై చేద్దాం, ట్రై చేస్తే తప్పే ఉంది, ట్రై చేస్తే వస్తే వచ్చింది లేకపోతే లేదు, వస్తే చేయొచ్చు లేకపోతే లేదని ట్రై చేశానండి. ఎడిటింగ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పేసేయండి నాకు. సరేనా ఫ్రెండ్స్. కూరనాలు చేయబోతున్నా కదా, ఇప్పుడు నోట్లో చూపించాను మీకు శనగపప్పు అది. ఇప్పుడు బీఫ్ పిండి, మినప్పప్పు, బీఫ్ పిండి మనం రుబ్బుకుంటాం కదా దోశకి, ఆ పిండి అండి ఇది. దీంట్లో కొంచెం షోడా ఉప్పేసి కలిపాను. కలిపినాక ఇప్పుడు మనం చూడండి అన్న ఊపం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని మనం దీంట్లో వేసుకొని నూనెలో వేసుకున్నాం. ఇదిగోండి చిన్న చిన్న గుండలు చేసుకొని, ఇది గుండలు చేసుకొని పిండిలో వేసుకున్నాం. ఇదండి నూనె అయితే వేడైంది, ఇప్పుడు వేసుకున్నాం పిండిని. ఇలా మనం అనుకొని ఇంట్లో వేసుకున్నాం కదా, ఇలా వేసుకొని ఇలా అయితే వేసాను కూరనాలు. కొన్ని వేసానండి, ఎక్కువైతే ఏమీ చేయలేదు. ఇవాళ వల్లవలసిన శుక్రవారం కాబట్టి అసలు ఏం చేసుకోకుండా ఎందుకు ఉండాలని కొన్ని. ఈ అమ్మవారికి అంటే చాలా ఇష్టం అండి, ఈ కూరనాలు అనేవి చాలా ఇష్టం అమ్మవారికి. మేమేం చేసుకోలేదు కాబట్టి, ఊరికన్నా అంటే దేవుడి కాడ పెట్టకూడదు కాబట్టి ఇక మేము ఊరికన్నా ఇంట్లో కొన్నైనా చేసుకున్నాం. అందరూ చేస్తూ ఉంటారు కదా, కొన్నైనా చేద్దామని చెప్పి కొన్ని కొన్ని చేశాను. అదే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మీకు విడదీసి చూపెడతాను చూడండి. ఇప్పుడు మా అమ్మాయి తిని చెప్పిద్దండి ఎలా ఉండే అనేది అడుగుతాను. ఇప్పుడు తిన్నావు అప్సరా, ఎలా ఉండే? బాగున్నాయా? కాలుతున్నాయా? ఇక్కడ వచ్చేసి పైన డాబా మీదకి వచ్చి మా అమ్మాయి ఇట్లా పొడుగులు ఇది ఇలాంటిది తీసుకొని వచ్చి ఊరుతుందండి, అది కూడా తీద్దామని చెప్పి తీశాను. చూసారా, మా అమ్మాయి అలానే సరికి నాకు అలానే అనిపించి తీయ అనాలి అనిపించిందండి. చిన్ననాటి గుర్తొచ్చింది అనమాట. అప్పుడు కానీ పెద్దవి ఉండేవి కావు, చిన్నవి ఊరికి ఇట్లా ఊదంగానే బొడుగులు వచ్చాయన్నమాట. నాకు అనాలనిపించి అన్నానండి, సరదాగా అనిపించింది చిన్నప్పుడు ఇవి గుర్తొచ్చినవి, సరదాగా అనిపించింది అన్నాను. చూసారా బొడుగులు ఎలా వస్తున్నాయో. నేను తీస్తుంటే మా అమ్మాయి, నేను అంటే మా అమ్మాయి అందండి, అమ్మ బ్యాట్ కొట్టినట్టు కొడుతున్నావు అంది. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? అంటే చిన్నగా తీశానండి, చెప్పే కదా ముందుగానే చిన్నగానే అండి. చిన్నగా మీతో షేర్ చేసుకున్నాను శుక్రవారం రోజు కూడా అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను అని చెప్పి చిన్నగా తీశానండి, అంతేను. ఆ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ ద్వారా చెప్పేసేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం. సరే ఫ్రెండ్స్, బాయ్.